హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. రాజకీయంగా ఎవరి యోగ్యత ఎలా ఉంది అంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే ఎవరికి గెలుపు యోగ్యత ఉంది, ఎవరికి సీఎం అయ్యే అర్హత ఉంది, ఎవరి గణాలు, ఎవరి జ్యోతిష ఫలాలు ఎలా ఉన్నాయి మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు, గౌరీ ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రస్తుతం. సో మురళీకృష్ణ గారిని అడిగి, ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి యోగ్యత ఉందా, లేకపోతే పవన్ కళ్యాణా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. హరి ఓం శివ. మురళీకృష్ణ గారు, సహజంగా ఇప్పుడు వేణుస్వామి చాలా చోట్ల చెప్తా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఏకపక్షంగా ఆయన కొంచెం చెప్తూ ఉంటారు, బహుశా ఒక సందర్భంలో వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం కొంత భిన్నంగా కనపడుతుంది. వేణుస్వామి గారి దాన్ని కూడా చాలామంది ఖండిస్తున్నారు, కొంతమంది మళ్ళీ గెలుపు ఓటములు ఇట్లా చూస్తున్నారు. కానీ కరెక్ట్గా నాకేం కావాలంటే శాస్త్రపరంగా కావాలి. నాకు అందరూ ఎట్లా చెప్తున్నట్టు అనిపిస్తుందంటే, మూడ్ ఆఫ్ ద నేషన్, మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ చెప్తున్నట్టే కనపడుతుంది. ఇప్పుడు నేను రైజ్ సర్వే అని ఒకటి, తర్వాత ఆత్మసాక్షి సర్వే ఒకటి, ఇలా రకరకాల సర్వేలు, ఈ సర్వేలు తీసుకొని చెప్పేస్తున్నారేమో కొంతమంది అని నాకు అనుమానం ఉంది. బట్ నాకు మీ నుంచి కావాల్సింది పర్ఫెక్ట్ డెప్త్ అనాలిసిస్. ఎగ్జాక్ట్లీ, షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ప్రేక్షకులకి నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఇది ఏదో రాజకీయ విశ్లేషణ ఓకే, లేదా ఒక అభ్యర్థి అంటే ఒక నాయకుడు, నాకు ఇష్టమైన నాయకుడు ఉన్నాడనో, లేదా నాకు ఇష్టం లేని నాయకుడు ఉన్నాడనో, వాళ్ళకి వ్యతిరేకంగానో అనుకూలంగానో చెప్పడం కానే కాదు. ఓకే, ఇది నా 23 సంవత్సరాల అనుభవంతో. ఓకే, నాకు అమ్మ మహాగౌరీ మాత ఇచ్చిన ఆ కృపతో పూర్తిగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఎనాలసిస్ చేసి మీకు బోర్డు మీద వివరించి మరీ చెప్తాను. ఓకే, మీరు కొంతమంది జ్యోతిష్యుల గురించి కూడా ప్రస్తావన చేశారు. ఓకే, ఈ జ్యోతిష్యుల ప్రస్తావనలో నేను ఇక్కడ మరీ ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, శాస్త్రం చాలా గొప్పదండి. ఓకే, ఎప్పుడు కూడా అంటే జ్యోతిష్యులు ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసి ఉండొచ్చు, కానీ శాస్త్రం అద్భుతమైన శాస్త్రం. నేను ఒక ప్రిడిక్షన్ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 31 నుంచి 12 లోపు ఆయన బయటకు వస్తారు అని. ఓకే, అది ఏ విధంగా చెప్పాము, 30 వరకు మేషంలో గురు రాహువుల యొక్క సంచారం ఉంది, గోచారంలో 30 రాత్రికి రాహువు మేషం నుంచి మీనంలో కదులుతున్నాడు, అంటే ఆయనకి గురు బలం పెరుగుతుంది, ఎగ్జాక్ట్లీ ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పా. మరి 31 తారీఖు ఆయన బయటకు వచ్చారు, మరి శాస్త్రం అద్భుతమైందే కాదా, ఎంత అద్భుతమైన శాస్త్రం. మరి కరెక్ట్. మరి మొన్న తెలంగాణ ఎలక్షన్లో 2 సింహాలు, కేసీఆర్ అనే ఒక సింహం, మరి రేవంత్ రెడ్డి అనే ఒక సింహం అన్నా. ఓకే, క్లియర్గా చెప్పా, నాకు ఇష్టమైన నాయకుడు ఎవరో కూడా చెప్పా, కేసీఆర్ గారు నాకు ఇష్టమైన నాయకుడు అని చెప్పా. బట్ నాకు జాతకాన్ని పట్టుకున్నప్పుడు జాతకం ఏం చెప్తుందో చెప్పాలి, కానీ నాకు ఇష్టమైన నాయకుడు కాబట్టి ఆయనకి మంచి ఏంటి పాజిటివ్గా చెప్పడం అనేది జరగదు. ఓకే, 2 సింహాలు కొట్టుకుంటున్నాయి. బట్ ఎవరైనా సరే కేసీఆర్ గారు జాతకం చూస్తే అద్భుతమైన జాతకం అంటారు. ఓకే, అలాగే మరి రేవంత్ రెడ్డి గారు జాతకం చూస్తే మామూలు జాతకం అంటారు. మరి గోచారంలో ఉన్న బలాన్ని బట్టే కదా వాళ్ళు అక్కడ క్లియర్గా అనాలిసిస్ చేసి చెప్పింది మనం. గోచారం అంటే సార్, గోచారం అంటే ఇప్పుడు మనకి లగ్న కుండలి అని ఉంటుంది కదా, అంటే మనం పుట్టినప్పుడు గ్రహము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నది ఒక స్క్రీన్ షాట్, అది ఓకే, అవి అక్కడే ఉండవు కదా, అవి మారుతూ ఉంటాయి. ఓకే, చంద్రుడు 2.5 రోజులకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారిపోతాడు. ఓకే, సూర్యుడు 1 నెలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారుతాడు. కాబట్టి మనకి సంక్రాంతి ఎప్పుడైతే మకర రాశిలోకి ఆయన 0 డిగ్రీలోకి వచ్చాడో మకర సంక్రమణ ఏర్పడుతుంది, మకర సంక్రాంతి ఏర్పడుతుంది. అట్లా ప్రతి గ్రహం కూడా కదులుతూ ఉంటుంది. బట్ దీంట్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్గా, గోచారంలోకి వచ్చేప్పటికి పెద్ద గ్రహాలు అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ అంటాం, అంటే గురువు, రాహుకేతువులు అండ్ శని, ఈ యొక్క 4 గ్రహాలని సంచారంలో అంటే గోచార ఫలాలు నిర్ణయించే దాంట్లో చాలా ఇంపార్టెంట్గా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇవాళ మనం ఒక చంద్రుని తీసుకొని ఒక యాస్పెక్ట్ని మనం రీడింగ్ చేసాం, 2.5 రోజుల తర్వాత ఆ యాస్పెక్ట్ మారిపోద్ది కదా. కాబట్టి ఏంటంటే
స్లో మూవింగ్ ప్లాంట్స్ బట్టి మాత్రమే గోచార ఫలాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయం. నాకు ఇంకో సందేహం, మీకు విజయం లభిస్తుందా లేదా అని చెప్పాలంటే మీ జాతకం చూసి చెప్తారనుకున్నాం. నాకు విజయం లభిస్తుందా అది కూడా అలాగే చెప్తాం అనుకోండి. కానీ ఒక నాయకుడు ఒక పార్టీని నడుపుతున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఓటమికి కారణాలంటే సైంటిఫిక్ గా మనం ఏం చెప్తాం, కొంతమంది ఈ పొలిటికల్ అనలిస్ట్లు ఏం చెప్తారంటే ఆయన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, ఆయన మార్చి ఉంటే ఆయన గెలిచుండేవాడు అనుకున్నాడు. అంటే వీళ్ళ మీద ఈ ఎమ్మెల్యేల జాతకాల మీద కూడా వీళ్ళ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయా, లేకపోతే ఆ నాయకుడు ఒక్కడి జాతకం చూస్తే సరిపోతుందా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 100% నాయకుడు, ముందుంచి నడిపించే నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జాతకాలు మాత్రమే మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ పార్టీ పోటాపోటీగా మనకి ఎన్నికల్లో వస్తున్నాయి. ఓకే, ఈ పార్టీ నాయకుడు ఎవరు, ఈ పార్టీ నాయకుడు ఎవరు, వీళ్ళిద్దరి జాతకాలు పరిశీలిస్తే ఏ పార్టీ విజయం సాధిస్తుందో మనం 100% చెప్పచ్చు. ఓకే, మనం ఒక్కొక్క అభ్యర్థి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అభ్యర్థి తన ప్రత్యర్థి జాతకాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ గురించి మనం చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. అంతేగాని వాళ్ళు మొత్తం 275 మంది జాతకాలు 100 అనుకూలించలేదు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా జరిగింది అనేది తప్పు. ఎవరైతే నాయకుడి మీద ఆధారపడి ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఈ నాయకుడి యొక్క ప్లస్లు కూడా కింద వాళ్ళకి అనుకూలంగా మారచ్చు. ఎస్ ఎస్, 100%. అంతే తప్ప వాళ్ళ నెగటివ్స్ ఈయనకు రావు. నో, అటువంటిది అసలు ఉండనే ఉండదు. అంటే గెలుపు ఓటములు ఏ పార్టీ వస్తుంది అని నిర్ణయించేటప్పుడు నాయకుడి యొక్క జాతకం మాత్రమే చూడాలి. ఓకే, దాంట్లో కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, నేను న్యూమరాలజీ ప్రకారం ఆ ఆస్పెక్ట్స్ కూడా మనం తీసుకుంటాము. అన్ని కూడా తీసుకున్న తర్వాత మనం విశ్లేషణ చేసిన తర్వాత మనం ఒక రిజల్ట్ అనేది చెప్తాం. ఓకే, అది అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళ జాతకం చూడాల్సిన అవసరం లేదు. అది ఆ వ్యక్తి గెలుస్తాడా లేదా అని చూస్తానికి మాత్రం పనికి వస్తుంది. రైట్ సార్. యా, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి జాతకం, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం, పవన్ కళ్యాణ్ గారి జాతకం మూడు కూడా ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం. ఓకే, ఆస్ట్రాలజీలు కూడా ఒకే విభాగంలో కాదు. ఓకే, అంటే పరాశర పద్ధతిలో కానీ, ఓకే వేదిక పద్ధతిలో కానీ, భృగునంది కానీ, నాడీ ప్రకారం కానీ, కేపి సిస్టమ్ ప్రకారం కానీ, ఓన్లీ ఒకే సిస్టంలో చూస్తే మనం ఎనాలిసిస్ చేయడం అనేది కొంచెం అంటే యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది కష్టం. అంటే నేను ఎక్కువ వీడియోలు ఇప్పుడు మా ప్రసార మాధ్యమాల్లో వచ్చే వీడియోల్లో ఎక్కువగా పరాశర పద్ధతిలో లేదా కేపీ సిస్టంలో ఎక్కువగా ప్రిడిక్షన్స్ చెప్పడం నేను చూస్తున్నా. ఓకే, కాబట్టి కొంతమంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అది నేను తప్పుపట్టట్లా. అందు కాకపోతే ఏంటంటే నేను చెప్పేది శాస్త్రం చాలా గొప్పది, శాస్త్రం అద్భుతమైన శాస్త్రం. ఓకే, శాస్త్రాన్ని అంటే నమ్మకం కోల్పోకూడదని మరీ మరీ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను చేసిన విశ్లేషణలు నా వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, www.vastusandhya.com ఆ వెబ్సైట్లో వీడియో లింక్స్ ఉంటాయి. మీరు నేను చెప్పింది ఏ విధంగా విశ్లేషణ ఉంది, ఏ విధంగా జరిగింది చూసుకోవచ్చు. 100% మీకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మనం చేసే విశ్లేషణ కూడా నా తల్లి మహాగౌరి దయవల్ల ఇదే 100% జరుగుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. ఓకే, యా.